సో ప్రతి జాబ్లో కష్టం అనేది ఉంటుందండి, హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. ఈ జాబ్ ఈజీ, ఆ జాబ్ కష్టం అనేది ఏముండదు. మీరు గవర్నమెంట్ జాబ్ చేయండి, ప్రైవేట్ జాబ్ చేయండి, సో ఏ జాబ్కైనా ఆ జాబ్ తగ్గట్టు కష్టం అయితే ఉంటుంది. బట్ ప్రైవేట్ జాబ్స్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయండి, మరి అవి ఎక్కువగా చాలా కష్టంగా అనిపిస్తుంటాయి. అది వాళ్ళ మెంటాలిటీకి, ఆ స్కిల్స్కి కానీ రిలవెంట్ కాకపోతే ఇంకా ఎక్కువగా కష్టం అనిపిస్తుందండి ఆ జాబ్. మరి అలాంటి జాబ్స్ ఇంకా ఎక్కువ కష్టం అనిపిస్తాయి. మరి ఆ జాబ్స్ ఎలా ఉంటాయంటే, మంత్లీ మీరు ఇన్ని క్రెడిట్ కార్డ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం అనో, లేకపోతే డీమార్ట్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం అనో, లేకపోతే ఇన్సూరెన్స్ ఇన్ని లక్షలు ఫర్ మంత్ కట్టించాలనో, ఇలాగా ప్రైవేట్ జాబ్స్ కొన్ని ఉంటాయండి. ఓకే, ఇన్సూరెన్స్ కట్టించడం, క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేయించడం, డీమార్ట్ అకౌంట్స్ ఓపెన్ చేయించడం, ఇలాంటి జాబ్స్ ఉంటాయి చూడండి. మామూలుగా ఉండవు, ఎందుకంటే ఎవరికైతే కన్విన్సింగ్ స్కిల్స్ వచ్చి బాగా మాటలు చెప్తారో వాళ్ళే, వాళ్ళకే కష్టంగా ఉంటుంది. బట్ ఓకే, అలాంటి వాళ్ళు సర్వే అవుతారు. కానీ మాటలు చెప్పలేని వాళ్ళు, కన్విన్సింగ్ స్కిల్స్ లేని వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్నవాళ్ళు అలాంటి జాబ్లో జాయిన్ అయ్యి చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. దీని బదులు ఇంకోటి చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది కొన్ని మంత్స్కి. కొంతమంది 1 మంత్, 2 మంత్స్ చేసి వదిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈ జాబ్స్. దీంట్లో ఫిక్స్డ్గా లాంగ్ టైం చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎవరు ఉంటారంటే తెలిసిందే కదా, ఎవరికైతే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కన్విన్సింగ్ స్కిల్స్, ఆ ఒప్పించే స్కిల్స్ ఉంటాయో వాళ్ళే అలాంటి జాబ్స్లో సెట్ అలాంటి జాబ్స్లో ఉంటారు. బట్ ఈ జాబ్స్ మాత్రం చాలా కష్టంగా ఉంటాయండి. ఇంకోటి, కస్టమర్స్ ఎలా ఏమన్నా కూడా మనం ఓపిక్గా వినే ఓపిక ఉండాలి. ఒక్కోసారి వాళ్ళు సమ్ బ్యాడ్గా కూడా మనతో మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. అలాంటప్పుడు మనం ఓపిక్గా వినటం వదిలేయటమే, అది కూడా ఉండాలి. లిజన్ అండ్ లీవ్ ఇట్ అన్నట్టు ఉండాలి. సో అంత పేషెన్స్ ఉండాలండి ఇలాంటి జాబ్స్కి అయితే. అండ్ ఇంకొన్ని జాబ్స్ కూడా ఉంటాయండి బ్యాంకుకి సంబంధించినవి, అంటే గోల్డ్, మీరు గోల్డ్ లోన్ ఇప్పించడం, అంటే ఎవరి దగ్గర అయితే గోల్డ్ ఉందో వాళ్ళకి గోల్డ్ అనేది వాళ్ళ బ్యాంకులో ఉంచుకొని వాళ్ళకి లోన్ ఇప్పించడం, అలాంటి కస్టమర్స్ని మీరు తీసుకురావాలి. ఇవి కూడా, ఇవి మంత్లీ మరీ భారీ ప్యాకేజీలు కూడా ఏమి ఇవ్వరండి. మంత్లీ 15,000 అని, 20,000 అని, ఓకే, అది సిటీని బట్టి, వాళ్ళ సీనియారిటీని బట్టి ఉంటుందండి. 20-25 అలా ఉంటుంది ఈ జాబ్స్. ప్లస్ మార్కెటింగ్ జాబ్స్ అని ఉంటాయి అవి. ఈ ప్రైవేట్ జాబ్స్ చాలా కష్టంగా అనిపిస్తుందండి. మీకు అనిపించిందో లేదో కామెంట్ రూపంలో చేయండి. ఎవరైనా జాబ్ చేసి, చాలామంది ఇలాంటి జాబ్ చేసి ఐటీ సైడ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, రావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ టార్గెట్స్ అనేవి వాటిని రీచ్ కాలేక హెడేక్ వచ్చేసి, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇలా ఉంటాయి. ఐటీ ఇండస్ట్రీలో ఏమన్నా ఫ్రీగా కూర్చోబెడతారండి, అలా ఏమి ఉండదు. ఐటీ ఇండస్ట్రీ కూడా వర్క్ చేయాల్సిందే, బట్ గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఎంతైతే అక్కడ అవుట్ సైడ్ కష్టపడుతున్నారో, ఓకే, 12 అవర్స్ 10 అవర్స్ కష్టపడుతుంటారు కదా, తిరుగుతుంటారు కదా, ఇక్కడ అదే ఎయిట్ అవర్స్కి మీకు మంచి శాలరీస్ వస్తాయి, అండ్ గ్రోత్ కూడా ఉంటుంది, కెరీర్ గ్రోత్ ఉంటుంది. సో అదొకటి మెయిన్ డిఫరెన్స్, ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది. ఓకే, బట్ ఇదేంటంటే కొంచెం టెక్నికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఐటీ సైడ్ అనేది. ఓకే, బట్ ఈజీ అనేది మాత్రం నేను చెప్పడం లేదు, ఈజీ అనేది ఏమి ఉండదు. కష్టపడాలి ఏ జాబ్ అయినా, అదైనా ఇదైనా. కాకపోతే శాలరీ పరంగా చాలా డిఫరెన్స్ ఉంది. అది మీకు మంత్లీ 20,000 వస్తే ఇది 40 వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు మీకు షేర్ చేస్తుందంటే, సో ఈ జాబ్స్ కూడా థౌజండ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఒక ఐటీ అనే కాదు, ఇలాంటి జాబ్స్ కూడా చేస్తూ వాళ్ళ లైఫ్ అనేది ముందుకు సాగుతూనే ఉందండి. ఏ జాబ్ అయినా ఈజీ అని ఏముండదు. చాలామంది అనుకుంటారు ఐటీలో చాలా కోడింగ్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, మనం చేయలేము, వేరే జాబ్స్ ఈజీగా చేస్తాము అనుకుంటారు. ఏ జాబ్ అయినా, నాన్ ఐటీ జాబ్స్ అయినా, ఇలాంటివి మార్కెటింగ్ జాబ్స్ అని దేనికి దానికి కష్టం ఉంటుందండి. ఓకే, సో అందువల్ల మీకు ఏది ఫ్యాషన్ అనిపిస్తే ఏ జాబ్, కొంతమందికి ఈ మార్కెటింగే చాలా ఇష్టంగా ఉంటుంది, దాంట్లోనే వాళ్ళు గ్రోత్ చూసుకుంటారు. అలా కూడా వెళ్ళిపోవచ్చు, చాలా మంచి రీచ్కి వెళ్ళిపోవచ్చు, కానీ టైం పడుతుంది, కొన్ని ఇయర్స్కి వాళ్ళు ఒక ప్యాకేజ్కి రీచ్ అవుతారు. బట్ ఈ టెక్నికల్గా ఈ సాఫ్ట్వేర్ అలా కాదు, లిమిటెడ్ షార్ట్ టైంలోనే మంచి ప్యాకేజ్ తెచ్చుకోగలుగుతారు స్ట్రాంగ్గా ఉంటాయి టెక్నికల్గా. ఓకే, అదండి, ఏ జాబ్ కూడా అంత ఈజీ ఏం కాదు, మనం కష్టపడాల్సిందే అండ్ మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.